नारसिंगी मंडल केंद्रंलोनी प्रभुत्व जूनियर कलाशालालो 13 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న సుమారు 94 మంది విద్యార్థులకు వైద్యాధికారి రాకేష్ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి ఎంపీపీ సబిత రవీందర్ ఆధ్వర్యంలో కరోనా టీకా వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా వాక్సిన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలని 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న అందరికీ కూడా ఈ వాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎవరూ కూడా భయపడకుండా ధైర్యంగా ఈ వాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు अशोक गुप्ता जेडपीटीसी बानापुरम कृष्णारेड्डी एमपीपी चिंदम सबिता रवींदर एसएमसी चेयरमैन प्रभाकर रैतु बंधु मंडल अध्यक्षुलु एनम लिंगारेड्डी टीआरएस मंडल अध्यक्षुलु मैलाराम बाबू वार्ड सभ्युलु गणेश माजी पीएससीएस चेयरमैन तौरिया नायक श्रीनिवास अलकनंदा रेणुका सुगुना कविता रेखा शांतम्मा अच्चम्मा कलाशाल सिब्बंदी पाल्गोन्नारु. వ్యాక్సిన్ భయాందోళనకు గురికాకుండా వ్యాక్సిన్ అందరూ కూడా తప్పకుండా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఎలాంటి మీకు ఏవైనా భయాందోళన పెట్టుకోకుండా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక డాక్టర్ గారు ఉంటారు కాబట్టి వెంటనే సంప్రదించండి. వ్యాక్సిన్ తీసుకున్నాం కదా అని అజాగ్రత్తగా ఉండకుండా కూడా మనము జాగ్రత్తలు పాటిస్తూ మాస్క్ పెట్టుకుంటూ శానిటైజర్ వాడుతూ ప్లస్ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అందరూ కూడా కరోనా కట్టడికి మనము అందరం కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుచున్నాను. ఈ రోజు మన నర్సింగ్ మండలంలో 90 మంది పైగా వ్యాక్సినేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు. ముఖ్యంగా ఏంటంటే పిల్లలు కాబట్టి కొంచెం ధైర్యంగా పేరెంట్స్ కూడా పిల్లలుండి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి వ్యాక్సిన్ కూడా ఇప్పించవలసిందిగా తల్లిదండ్రులు కూడా కోరుచున్నాను. ఇలాంటి భయాందోళన మాత్రం పెట్టుకోవద్దు. అందరూ కూడా వ్యాక్సిన్ ఖచ్చితంగా మనం తీసుకుంటేనే మనం కూడా ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా మనం కట్టడి చేయగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా వ్యాక్సిన్ మనం తీసుకోవాల్సిందిగా అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. డాక్టర్ రాకేష్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నర్సింగ్ వైద్యాధికారిని. ఈ రోజు మన మండలంలో 15 to 17 ఇయర్స్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కింద జూనియర్ కాలేజ్ విద్యార్థులకు మనం వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందండి. అందరికీ కోవాక్సిన్ ఇచ్చాము. మొత్తం స్ట్రెంత్ మనకు 110-120 వరకు ఉన్నారు. ఇప్పటి వరకు 94 మందికి మేము వ్యాక్సిన్ చేశాము. ఇప్పటి వరకు అయితే ఎలాంటి కాంప్లికేషన్స్ ఏమీ లేవు అండ్ అందరూ చాలా ధైర్యంగా వ్యాక్సినేషన్ తీసుకున్నారు. వీళ్ళకి మళ్ళీ 1 మంత్ తర్వాత సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది అండి. సో కోవాక్సిన్ కాబట్టి 1 మంత్ గ్యాప్ లో సెకండ్ డోస్ కూడా ఇస్తాము. కొంతమంది పిల్లలకి జ్వరం ఉండడం జలుబు ఉండడం అనేది జరిగింది. వాళ్ళకి ఒక 4 డేస్ తర్వాత మళ్ళీ మనం సెకండ్ రౌండ్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తామో ఇక్కడ అక్కడ వ్యాక్సిన్ అందిస్తాము. ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ తీసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే మనకి మళ్ళీ కరోనా కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకుంటే మనం ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రకారం మనకి 10th తర్వాత అండి 60 ఇయర్స్ అబౌవ్ అండ్ హెల్త్ కేర్ వర్కర్స్ కి మళ్ళీ ప్రికాషనరీ డోస్ కింద థర్డ్ డోస్ ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళకి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఒకవేళ ఊళ్ళలో క్యాంప్ కండక్ట్ చేసి మళ్ళీ 60+ అందరికి ఇవ్వాలి అంటే క్యాంప్స్ కండక్ట్ చేసి కూడా ఇవ్వడానికి మన దగ్గర సరిపడ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది.